అందరికీ నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు డే వ్లాగ్ చేయాలనుకుంటున్నాను ఏమవుతుందో ఏమో తెలియదు వీడియో ఎండ్ దాకా చూడండి ఫస్ట్ అయితే ఎటువంటి దోశల పిండి లేకుండా అప్పటికప్పుడు వేసే దోశలండి ఆల్రెడీ నేను షార్ట్స్ లో అయితే పెడతాను షార్ట్స్ లో చూడండి మీరు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ ఇంకా చేసుకుని ఆల్రెడీ షార్ట్స్ లో పెడతాను తప్పకుండా చూడండి దోశ అప్పటికప్పుడు చాలా ఈజీగా అయిపోతది తర్వాత ఇంకా పప్పుచారుకి పెట్టానండి టమాటాలు ఆకాశాన్ని ఉన్నాయి కాబట్టి రేట్ కొంచెం ఇలా చింతపండు తోటి మనం చాలా వెరైటీస్ అన్న చేయొచ్చండి పప్పుచారు చింతపండు తోటి అసలు ఎటువంటి కూరగాయలు లేకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి తోటి పప్పుచారు సూపర్ ఆహా అనాల్సిందేనండి మనం చేసే విధానాన్ని బట్టి ఆ టేస్ట్ అన్నది వస్తుంది మరి వీడియో అయితే ఎండ్ దాకా చూసేయండి ఈ రోజు డే వ్లాగ్ తీయాలనుకుంటున్నాను ఏమవుతుందో ఏమో తెలియదు దయచేసి అందరూ వ్లాగ్ కంటిన్యూ చూసి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇంకొంతమందికి వీడియో అన్నది వెళ్తూ ఉంటుంది దయచేసి తప్పకుండా మనకి ఎంతో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ అన్నది చేసుకోమరి అలాంటిదప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలా వీడియో వదిలేస్తే ఎట్లా అండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ అన్నది చేయండి కంటిన్యూ వీడియో అయితే చూసేయండి పప్పుచారు అన్నది ఆల్రెడీ లింక్ కామెంట్ సెక్షన్లో లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను చూడండి చాలా బాగుంటుంది పప్పుచారు అలాగే పప్పుచారుతో పాటు మటన్ కర్రీ కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు మటన్ అన్నది కొంచెం మనకి కర్రీ బాగా రావాలి ఊర బాగా టేస్ట్ రావాలి అంటే నిలువుగా ఉల్లిపాయలు చీల్చుకుని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి అలాగే మనం ఇప్పుడు వేస్తున్న మసాలా ఈ లోపల ఉల్లిపాయ మగ్గి లోపలకి మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా కానీ మనం వేసి కూర చేస్తే ఇంకా అసలు నేను చెప్పడం కాదు ఎప్పుడు మీరు ట్రై చేసి అప్పుడు నాకు ఎలా ఉందో చెప్పండి ఒక 2 స్పూన్లు అంటే నేను కొంచెం 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి మటను పచ్చి కొబ్బరి ముక్కండి వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి గసగసాలు ఇక్కడ ధనియాల పొడి వేసాను చాలా మెత్తగా షాజీరా అలాగే లవంగం దాల్చిన చెక్క మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదు దీంట్లో ఎందుకంటే పచ్చి అల్లాన్ని మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ అన్నది అసలు వేగుతుంటుంటే ఆ స్మెల్ వస్తుందండి ఆ స్మెల్లకే సగం కడుపు నిండిపోతుంది ఈజీగా మన ఇంట్లో వంట ఏం చేస్తున్నారో చెప్పేయచ్చు అంత పవర్ ఈ మసాలాకు ఉంటుంది చక్కగా మసాలా వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి ఎందుకంటే మనం అన్నీ పచ్చి చేసాం కాబట్టి అది మగ్గుతుంటుంటేనే ఫ్లేవర్ ఆ స్మెల్ అన్నది వచ్చేస్తుంది తర్వాత కడిగి పెట్టుకున్న మటను వేసేసుకుని చక్కగా మటన్కి ఈ మసాలా అంతా ఒక 5 నిమిషాలు పైకి కిందికి తిప్పి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి మసాలా అన్నది మటన్కి చక్కగా పట్టిన తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసానండి ఆల్రెడీ మసాలాలో నేను ధనియాలు వేయలేదు ఈ ధనియాల పొడి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా బాగుంటుంది ఇలా మనం స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత చక్కగా టేస్ట్కి తగినంత సాల్ట్ 1/2 కేజీ మటన్ వేసాను కాబట్టి 1.5 స్పూన్ల కారం అయితే వేసానండి ఇక్కడే అసలైన టెక్నిక్ ఉన్నది ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి మనం కూర అన్నది టేస్ట్ సూపర్గా రావాలంటే మనం వేసిన మసాలా అలాగే మనం మగ్గపెట్టే విధానం అండి ఈ మసాలా పచ్చి మసాలా ఏదైతే మనం వేసామో అది బాగా మటన్కి బాగా పట్టి మనం వేసిన కారం ఉప్పు కూడా 5-10 నిమిషాలు మగ్గనివ్వాలండి మొత్తం ఆ వాటర్ అంతా డ్రై అయిన తర్వాత చిన్న గ్లాసు వాటర్ పోసి కుక్కర్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి మటన్ బేనే ఉడికిపోతుంది కుక్కర్లోనూ కొంచెం కొత్తిమీర వేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత 3 విజిల్కి బంద్ చేస్తే సరిపోతుంది చక్కగా ఆ చాలా ఈజీగా సింపుల్గా మటన్ కూర అన్నది రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు మీరు నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే ఇక్కడ పకోడీ చికెన్ పకోడీ కూడా నేను షార్ట్స్లో పెట్టానండి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ చికెన్ పకోడీ షార్ట్స్లో కొంచెం అంటే నేను వీడియో తీసాను వీడియో పెట్టవచ్చు అనేసి తర్వాత మళ్ళీ షార్ట్స్లో పెట్టాను
తప్పకుండా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. మళ్ళీ నేను ఇంకా ఎందుకంటే పని చేస్తున్నప్పుడు కొంచెం వీడియో తీయడం అన్నది కొంచెం కష్టమవుతుందండి, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. కంటిన్యూ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోస్ అయితే రెగ్యులర్ వీడియోస్ పెట్టడానికే చూస్తానండి. ఎందుకంటే కొంచెం నేనే తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ పని మీద కన్నా ఈ కెమెరాలు సెట్ చేసుకునేది ఇదే పెద్ద టైం పట్టేస్తుంది. తప్పకుండా వీడియోస్ అయితే రెగ్యులర్ పెడతా ఉంటాను. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. చికెన్ పకోడీ అయితే సూపర్ ఉంది అసలు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు వ్లాగ్స్.